నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారావు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. ఆంగ్ల మాధ్యమంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఇది చిన్నారుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని వెల్లడి. అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు భిక్ష పెట్టి గౌరవించడం శుభ సూచకం. ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించుకుంటే సమాజంలో శాంతికి కొదువుండదన్న అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు. 2017 గాను HMTV పాలమూరు స్టాఫ్ రిపోర్టర్ నరేందర్ చారిని వరించిన కరుణాసాగర్ అవార్డు. పట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానం. అంగన్వాడీలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కోయానగర్ అంగన్వాడీ కేంద్రంలో ఆంగ్ల తరగతులను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ICDS PD శంకరాచార్యతో కలిసి ఆంగ్ల తరగతులను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, భవిష్యత్తులో చిన్నారులు ప్రభుత్వ గురుకులాలకు వెళ్లాలంటే ఆంగ్ల భాష పరిజ్ఞానం వారికి ఎంతో అవసరమని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగానే అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు ఆంగ్ల భాషపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారని అన్నారు. ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లాలో ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ సెంటర్ అనే ఒక కొత్త విధానాన్ని మనం ప్రారంభం చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మన పిల్లలందరం కూడా చాలామంది, మీ అందరూ కూడా మీ పిల్లలు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలా, మిగతా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో అలాగే మా పిల్లలు కూడా ఉండాలా అని మీరు అందరం కూడా కోరుకుంటారు. అయితే మనకు ప్రైవేట్కి వెళ్తే మనకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఫీజులు కానీ బస్సులు కానీ మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు వల్ల చాలామంది ప్రైవేట్కు పెట్టలేక ఇక్కడ మనం ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ప్రైవేట్కు పెట్టే వాళ్ళు కూడా చాలా కష్టపడి ఆ డబ్బుని పే చేస్తున్నారు. ఏంటి పర్వాలేదు, మనం కష్టం చేసేను, పిల్లలు బాగా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా అక్కడ పెడుతున్నారు. ఇవన్నీ చూసుకుని మన అంగన్వాడీ కేంద్రంలో మనం ఏమేమి పాఠాలు చెప్తున్నాము, ఆ పాఠాలతో పాటు మనం మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలకు పెట్టేసి మా అంగన్వాడీ టీచర్స్ అందరం కూడా వాళ్ళు చాలా సిలబస్ మీద వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ మీద పర్యవేక్షణ కూడా పెట్టేసుకొని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇంగ్లీష్ లేకపోవడం ఒకే కారణం వల్ల చాలామంది పిల్లలు అంగన్వాడీ నుంచి ప్రైవేట్ స్కూల్కు పెట్టడం జరుగుతున్నాయి. అట్లాంటివి ఉండకూడదు. ఆ పిల్లలకు యూనిఫామ్ కూడా ఇవ్వాలని ఉద్దేశం ఉన్నాయి. మీరు యూనిఫామ్ అంటే మీరు కొనేసి ఇవ్వాల్సి ఉంటుంది ప్రైవేట్లో ఉంటే. అయితే అది కూడా మన ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడానికి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఇట్లాంటి దానికి మన అంగన్వాడీ టీచర్స్ కూడా చాలా సహకారం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా ఒక భాషను నేర్చుకుని దాన్ని పిల్లలకు చక్కగా చెప్పడం, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా వాళ్ళు ఇదిగా ఉన్నారు. డెఫినెట్గా తప్పకుండా మన పిల్లలకు చెప్పాలనే ఉద్వేగంతో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మన టౌన్లో మహబూబ్నగర్ పట్టణంలో చాలా మంచి సక్సెస్ అవుతుందని మా అందరికీ కూడా నమ్మకం ఉంది. సో మీ సహకారం మాకు ఉంటే చాలు. మీ పిల్లల్ని మన అంగన్వాడీ బడికి పంపిస్తే తప్పకుండా ప్రైవేట్లో ఎట్లా చెప్తున్నారో దానికైనా ఒక వంతు ఎక్కువనే మా అంగన్వాడీ టీచర్స్ చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు కూడా దయచేసి మీ పిల్లల్ని ఇక్కడ పెట్టండి. ఎటువంటి ఖర్చు లేకుండా మంచి చదువు మీ పిల్లలకి ఉండడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్న వాళ్ళు 90%, 99% ఇద్దరు చదువుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నాలాగా ఇలా బతుకు అవద్దు అని చెప్పి పిల్లలను చదివిస్తున్నారు. చదివించాలంటే దూరం పంపాలంటే పంపలేరు. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే మీ ఉన్న దగ్గరనే అంగన్వాడీ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసింది. అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత పాలు, గుడ్లు, అన్నము, పప్పు, పండ్లు అవన్నీ ఇస్తున్నారు. అంతకుముందు ఇవన్నీ తక్కువ వచ్చేది. మీకు చెప్పే టీచర్ల జీతములు సరిపోయేది కావాలి. వాళ్ళు రాణించే పోనీకే ఆటో ఖర్చు కూడా సరిపోకుండా వాళ్ళకి ఇలా వాళ్లకు జీతాలు మంచిగా ఇచ్చి
మీకు గుడ్లు పిల్లలకు అన్ని రకాలుగా బాలింతలతో పాటుగా పిల్లలు కూడా అందించి మరి చిన్నప్పుడే చదువు చెప్పాలి. ఒకటో తరగతి రెండో తరగతి పోయే లోపల వీడు ఇంటికా ప్రిపేర్ కావాలి. అంటే మనం ఏం చేయాలి, అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది, బయట కూడా ఇంగ్లీష్ వస్తేనే జాబులు కానీ రేపు ఫ్యూచర్ మన తెలుగుతో పాటు ఉర్దూ తెలుగు హిందీతో పాటు ఇంగ్లీష్ అనేది ఎక్కడ పోయినా కానీ కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఉంది, నేర్చుకుంటేనే మనకి ఎక్కడ పోయినా బతుకరు ఉంటుంది. ఒక లాంగ్వేజ్ ఉండాలి. అది చిన్నప్పటి నుంచి పిల్లలకి మైండ్లోకి వచ్చింది అనుకో ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడు చాలామంది డిగ్రీ పీజీ చదివినలో కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే చెప్పరు రాజులకు. అప్పుడు వీరికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చినట్లయితే అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు కూడా ఇంటికి వచ్చినాక పక్కలో ఏమో మీ దగ్గర పని చేయనికో ఉంటారు, మమ్మీ డాడీ అనుకుంటే మీరు ఏమనుకుంటారు, నా కొడుకు కూడా మమ్మీ డాడీ వాట్ ఈస్ టైమ్ నౌ అది ఇది అని మాట్లాడితే బాగుండే కదా అని చెప్పి సంతోషపడుతుంది బిడ్డ. ఇవాళ ఆ రోజు మీకు వచ్చింది. హలో, అది మీకు చెప్పాలంటే ముందు 125 సెంటర్లలో 125 మంది టీచర్లకు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి కలెక్టర్ గారు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఫండ్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఒక సంస్థని శిక్షాస్తి అకాడమీ ఇంగ్లీష్ భాష అనేది దేశవ్యాప్తంగా ఏదైనా బతుకెళ్తాడు. మీలాగా బతుకోవద్దు, మీ పిల్లలు కూడా గొప్ప కలెక్టర్లు కావాలి, మంచి మంచిలు కావాలని చెప్పి ఈరోజు ఒక గొప్ప ఆలోచన ప్రభుత్వంలో అందరూ ఆలోచన చేస్తూ ఇవాళ తీయడం జరిగింది. కనుక దీన్ని మరి మీడియా వాళ్ళు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేసినట్టే భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కొద్ది ఆలోచన వచ్చింది కలెక్టర్ గారికి, కొద్దిగా మనం ఆచరిస్తున్నాం, రేపు ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా గొప్ప గొప్ప ఆలోచన కూడా రావచ్చు. కనుక మరి చిచ్చర ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఇంకా మిగతా వాళ్ళకు కూడా కొంతమంది అన్నవాళ్ళు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డిగ్రీ చదివేటువంటి వాళ్ళకు ఫుల్ ఫ్లెజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కంప్లీట్గా స్పోకెన్ ఇంగ్లీష్ పర్మనెంట్గా ఒక 10-20 మంది బ్యాచ్లు తయారు చేసి కంప్లీట్ పెట్టినట్లయితే వీళ్ళకు ఎవ్రీ మంత్ ఓరియంటేషన్ క్లాసెస్ అందరూ తీసుకుంటుంటారు. కొత్త కొత్తగా సిలబస్ ఏదైనా ఒక సిలబస్ ఇచ్చినట్లయితే చిన్నపిల్లలు ఏదైనా స్కూల్ సిలబస్ ఇచ్చినట్లయితే ఆ సిలబస్లో పుస్తకాలు కొన్ని ఎలిఫెంట్ అంటే ఏం కనిపించేది బొమ్మ ఎలిఫెంట్ తర్వాత ఈ ఊర్లో ఊరు చుట్టూ. ఇక పాలమూరు పట్టణంలోని ముస్లిం సోదరులు అయ్యప్ప దీక్షాస్వాములకు భిక్ష పెట్టి భక్తి శ్రద్ధలతో గౌరవించడం ఎంతో సంతోషకరమని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు పట్టణ కార్యదర్శి సీమ నరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలు హిందువులు ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవడం శుభ సూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ప్రచార కార్యదర్శి చింటూ గురుస్వామి, నాయకులు సతీష్ కుమార్, రమేష్ బిఈటి, గోయల్ సీను, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో మరియు నిన్న మన మహబూబ్ నగర్ పట్టణంకు చెందిన ముస్లిం సోదరులు వావర్ స్వాములు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిన్న ఏదైతే జరిగిందో మన అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు భిక్ష పెట్టడము ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఇదే విధంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ కూడా సోదరంగా ముస్లిం సోదరులు మరియు హిందూ సోదరులు అందరూ కూడా కలిసిమెలిసి ఇలాగే ఒకరి పండుగలను మనము ఏకీభావిస్తూ ఒకరికి పండుగలను మరొకరు భాగంగా పంచుకుంటూ ఇదే విధంగా వారి సంస్కృతిని మనము మన సంస్కృతిని వాళ్ళు గౌరవించుకుంటూ మరియు కలిసిమెలిసి ఎల్లవేళలా మనము ఏదైతే ఈరోజు అయ్యప్ప స్వాములు మన శబరిమలకు వెళ్ళే ముందు మొట్టమొదటిసారిగా వావర్ స్వామిని అంటే ముస్లిం స్వామిని దర్శించుకొని మన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల మన దీక్ష ఏదైతే దీక్షాకాలం ఉంటుందో దీక్ష పరిపూర్ణం అన్నట్లు వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాత అదేవిధంగా వాళ్ళు ఈరోజు గ్రహించి అది నిన్న అయ్యప్ప స్వాములకు మొదటిసారిగా భిక్ష అరేంజ్ చేయడం జరిగినది. ఇదే విధంగా ఎల్లవేళల వాళ్ళు మాకు మేము వాళ్ళకు సహకరిస్తూ ఎల్లవేళల ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని చెప్పి మేమందరం కూడా హైందవ బంధువులము మరియు మన అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో వారికి మరియు మా పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నిన్న జరిగిన అల్పాహార కార్యక్రమం ఏదైతే మైనార్టీ సోదరులు నిర్వహించారో అది ఒక బృహత్తర కార్యక్రమం అని
ఇలాంటివి మున్ముందు ఇంకా జరిగితేనే అందరూ సమభావనతో మెలగాలనే ఒక గొప్ప సందేశాన్ని మనం పాలమూరు జిల్లా వాసులకు నిన్న జరిగిన అల్పాహార కార్యక్రమంతో అందరికీ తెలియజేయడం జరిగింది. సంస్కృతి మన సంస్కృతిలో భాగంగా మనం హిందువులు కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ముస్లిం సోదరులు ఇలాంటి అయ్యప్ప స్వామి దీక్షా పర్లకు కానీ శివ దీక్షా పర్లకు కానీ ఇలా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా అల్పాహార కార్యక్రమాలు పెట్టడం అంటే ఇది నిజంగా అందరం కూడా ఒక సమభావనతో మెలగాలనే గొప్ప సందేశాన్ని ఈరోజు చాటినట్టే స్వామి శరణం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస గౌడ అన్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శరణం స్వామి చేశాను. ఇక 2017 సంవత్సరానికి గాను TV5 సౌజన్యంతో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రకటించిన కరుణాసాగర్ అవార్డు సాధించిన HMTV మహబూబ్ నగర్ స్టాఫ్ రిపోర్టర్ నరేందర్ చారిని పట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు పూల బొకే శాలువాతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సుధాకర్, చోటుబాయ్, RKTV హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లాకే మణిమక్కటమైనటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ అవార్డు మా నరేందర్ చారి గారు తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. టీవీ ఫైవ్ వారు నిర్వహించినటువంటి అరుణ్ సాగర్ అవార్డు మరి మా పాలమూరు జిల్లాకు దక్కడం, అందులో మా మిత్రుడు గతంలో ఫోటోగ్రాఫర్ ఇప్పటి జర్నలిస్టు HMTV జిల్లా స్టాఫ్ రిపోర్టరు నరేందర్ చారి గారికి ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వారికి అభినందన తెలియజేస్తూ ఇక ముందు కూడా మరెన్నో అవార్డులు పాలమూరుకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. తదుపరి జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి ఎన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవార్డు మన పాలమూరుకు చాలా గర్వకారణం అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. నరేంద్ర చారి గారికి అరుణ్ సాగర్ అవార్డు రావడం చాలా గర్వకరంగా ఉంది నాకు. ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని మన జిల్లాకు మునుముందు వేరే ఎన్ని అవార్డులు ఉన్నా మన జిల్లా ముందంజలో నడుస్తుందని చెప్పి మన జిల్లాకు HMTV వెళ్ళి ఎంపికైన అరుణ్ సాగర్ అవార్డు HMTV రావడం ఎంతో గర్వకారణం ఉంది. అదేవిధంగా జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపు నుండి మరియు జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ తరఫు నుండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షునిగా ఎంతో గౌరవిస్తున్న అతన్ని. ఇదే విధంగా ఇలాంటి అవార్డు ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. 2017 సంవత్సరానికి గాను TV5 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అరుణ్ సాగర్ అవార్డు నాకు దక్కడం ముఖ్యంగా నా జిల్లా ప్రజల నుంచి నా తోటి మిత్రుల నుంచి ఎంతో గర్వకారణంగా ఉంది. నాకు చెప్పడానికి అసలు మాటలు రావడం లేదు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి మామూనగర్లో జర్నలిజంలో కొనసాగుతున్నాను. అంతకుముందు నేను ఒక ఉత్తరీత్య ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ని. నేడు నా తోటి మిత్రులు ఒక ఈ సన్మానాన్ని చేయడం చాలా సంతోషం ఉంది. జిల్లా ఫోటోగ్రాఫర్స్ అలాగే వీడియోగ్రాఫర్ అసోసియేషన్ వారు నాకు ఈ అరుణ్ సాగర్ అవార్డు రావడం పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ నాకు ఈ సన్మానం చేయడం నేను మర్చిపోలేను. అరుణ్ సాగర్ అవార్డు ఎట్లయితే గుర్తుపెట్టుకుంటాను, అదేవిధంగా నా తోటి మిత్రులు ఒకప్పుడు నా చిరకాల మిత్రులైనటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అలాగే వీడియోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు చేసిన ఈ సన్మానాన్ని కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఒక మరొకసారి నాకు సన్మానం చేసినా కూడా అభివందనాలు తెలిపిన ప్రతి ఒక్కరికి నేను చిరకాలం కృతజ్ఞతగా ఉంటానని
ఇక డప్పు చెప్పు వృత్తిలో ఉన్న మాదిగలకు పెన్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఎంఆర్పిఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన మాదిగలకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దీనిపై స్పందించి డప్పు చెప్పు వృత్తిలో ఉన్న మాదిగలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెపూ శ్రీనివాస్, జంబలయ్య, జే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యావత్ అన్ని జిల్లాల్లో డప్పుకు చెప్పుకు అంటే మాదిగ కులవృత్తులైన డప్పులు కుట్టేవారికి చెప్పులు కుట్టేవారికి 2,000 రూపాయల పింఛన్ వేయాలని చెప్పి డిమాండ్తోన ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు జంబులయ్య గారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో మేము ఏదైతే డిమాండ్ మాదిగ కులవృత్తులైన డప్పులు కొట్టేవారికి చెప్పులు కొట్టేవారికి 2,000 రూపాయలు పింఛన్ వేయాలని చెప్పి ఏప్రిల్ మాసంలో నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెడితే దానికి డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా అన్ని శాఖల మంత్రులు హాజరై ఈ యొక్క డిమాండ్ న్యాయమైనది, ఖచ్చితంగా దీన్ని నెరవేరుస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మీరు హామీ ఇచ్చి దాదాపు ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది, అయినా మీరు ఇప్పటికి దానిపైన మాట్లాడకపోవడంలో అంతరం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు అడగంతే అన్ని కులాలను ఆదుకుంటున్నారు. ఈరోజు నా గౌడ కులస్తులు ఆదుకుంటున్నావు, చేనేత కార్మికులు ఆడుకుంటున్నావు, బీడీ కార్మికులు ఆడుకుంటున్నావు, మరి ఈరోజు మానవాళికి రక్షణ ఇచ్చింది నా చెప్పు, సమాజాన్ని మేలుకొల్పింది నా డప్పు, అటువంటి నా కులవృత్తులు నా జాతి మాదే జాతి కులవృత్తులకు 2,000 పింఛన్ అడుగుతున్నాము. మీరు తప్పక స్పందించి ఇప్పటికైనా మీరు మా మురణాలకించి ఖచ్చితంగా మాది కులవృత్తులకు డప్పులు కొట్టేవారికి చెప్పులు కొట్టేవారికి 2,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ యావత్ తెలంగాణ 10 జిల్లాల్లో పాత 10 జిల్లాల్లో కూడా కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది కాబట్టి మరి మహబూబ్నగర్ జిల్లాలో అదే భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లాలో కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు ప్రభుత్వాలు కూడా గమనించాలి, కేసీఆర్ కూడా గమనించాలి. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముందున్నారు, కాలుకు గజ్జ సంకన డప్పు భుజాన కొంగడేసుకొని పల్లె పల్లె తిరిగి తెలంగాణ సమాజాన్ని కూడా మేలుగొల్పింది కాబట్టి నా డప్పు కొట్టే కార్మికులకు నా చెప్పు కొట్టే కార్మికులకు కూడా 2,000 పింఛన్లు ఇవ్వాలని ఏదైతే మా రాష్ట్ర కమిటీ పిలిపించిందో ఆ పిలుపు మేరకే ఆ నాయకత్వాన్ని మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మాకు అందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలని కోరుకుంటూ ఇక రైతులకు నీటి యాజమాన్యంతో పాటు వాటర్ షెడ్ మరియు పంటల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు గాను నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రైతులను పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర్ బాబు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు గాను మహారాష్ట్రలోని పలు వ్యవసాయ క్షేత్రాలను చూపించనున్నామని అన్నారు. ఈ ప్రోగ్రాము ఇంటర్ రాష్ట్ర ప్రోగ్రాం, తెలంగాణ రాష్ట్రం నుండి మహారాష్ట్ర రాష్ట్రానికి రైతులను 35 మంది రైతులతో పాటు ఈ యొక్క వ్యవసాయం పైన స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ మరియు మిగతా ప్రాజెక్టులను వివిధ వ్యవసాయ క్షేత్రాలను రైతులను చూపించి అక్కడ ఈ విధానాల ద్వారా రైతులు ఎటువంటి అధిక దిగుబడి చేసుకుంటున్నారు, ఆ విధానాలను మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు అవలంబించి ఎక్కువ దిగుబడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రేమేంద్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర గారు ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. వాలంటీర్ ఇంజనీర్లు, అగ్రికల్చర్ ఇంజనీర్లు, ముఖ్యంగా ప్రధానంగా రైతులని 30-40 మందిని 10 రోజుల ప్రోగ్రాం ఈ రోజు నుండి మొదలై 12వ తారీఖు రాత్రి వరకు ఈ ప్రోగ్రాము 10 రోజుల ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో వ్యవసాయం పైనటువంటి ముఖ్యమైన విజ్ఞానాన్ని గ్రహించి రైతుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతులు వెళ్తున్న ఆ ఊర్లో ఆ విధానం అవలంబించి అధికబడి తీసుకొచ్చి మన ప్రజలందరినీ మరి రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. జై హింద్, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంగ్ల మాధ్యమంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఇది చిన్నారుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని వెల్లడి. అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు భిక్ష పెట్టి గౌరవించడం శుభ సూచకం.
ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించుకుంటే సమాజంలో శాంతికి కొదువుండదన్న అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు. 2017 సంవత్సరానికి గాను హెచ్ఎంటీవీ పాలమూరు స్టాఫ్ రిపోర్టర్ నరేందర్ చారిని వరించిన కరుణాసాగర్ అవార్డు. పట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానం. ఇవి వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.